స్కూల్ ఆ స్కూల్ అన్నమాట 10th వరకు రోజు మధ్యాహ్నం అన్నమాట ఎండకే ఇక్కడి నుంచి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ రావాలి మళ్ళీ తర్వాత ఇంటర్ కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజే అంటే మా నాన్న చేర్పించారు గానీ నేను హోమ్ సిక్ వల్ల ఉండలేకపోయినాను ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఇంటర్ లో కూడా అక్కడ కూడా అంతే ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్లి ఆటో ఎక్కి మళ్ళీ వెళ్లి మళ్ళీ వచ్చాం అంటే అప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా లేదు ఇంత ఇదిగా లేదు తర్వాత చదువుకోవడానికి అప్పుడు ఇప్పుడైతే ఇంటర్నెట్స్ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనం మంచిగా పోవడానికి అవన్నీ ఏం లేవు ఓన్లీ మనం చదవాలా మన ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలి ఇంతే అంటే అప్పుడు కష్టం విలువ కూడా తెలిసిందన్నమాట ఆ విధంగా అప్పుడు కాలంలో ఉన్నింది మరి అంటే మనకు తెలియదు అప్పుడు అంత కష్టపడ్డం కాబట్టి దేవుడు ఏమంటారు సహాయం చేసి మరి మాకి మంచి స్థానంలో ఉంచారు మరి నాకు పెళ్ళికి ముందైతే జాబ్ లేదు నేను బిఎస్సీ నర్సింగ్ చేశాను కర్నూలులో 4.5 ఇయర్స్ మా కోర్సు 2008 కి అవుట్ అంటే 2009 అన్నమాట సర్టిఫికెట్స్ వచ్చేది 10లో నా మ్యారేజ్ అయిపోయింది నాకు 14లో జాబ్ వచ్చింది అంటే మినిమం 3.5 ఇయర్స్ పట్టింది ఆ 3.5 ఇయర్స్ లో నేనైతే ఎగ్జామ్స్ అయితే అటెంప్ చేయలేదు నేను నాకు ఒక ఫీలింగ్ ఏమంటే కోచింగ్ కి వెళ్తేనే జాబ్స్ వస్తాయి కోచింగ్ కి వెళ్ళి చదివితేనే మనకి మంచి జాబ్స్ వస్తాయి ఇంట్లో అంటే ఇంట్లో చదువుకుంటే రావు అంటే నాలెడ్జ్ ఉంది చదవాలనే ఇది ఉంది తర్వాత తెచ్చుకోవాలనే గోల్ ఉంది కానీ ఏమంటారు ఆ ఆలోచన అనేది కొంచెం నన్ను ఇది చేసేదన్నమాట లక్కీగా నాకు మా హస్బెండ్ చాలా మంచి వ్యక్తి ఆయన ఎట్లా అంటే ఆయన రైల్వేస్లో కూడా ఆయన కూడా రైల్వేస్లో చేస్తారు ఆయన ఓపెన్ కేటగిరీలో మెరిట్ ఆర్డర్ నెంబర్ 1 అన్నమాట అలా జాబ్ తెచ్చుకున్నారు సౌత్ వెస్టర్న్ రైల్వేలో ఆయన ఫుల్ నాకు బాగా కోచింగ్ ఇచ్చేవారు రోజు అట్లా ఎప్పుడు కానీ డిగ్రేడ్ చేసుకోకూడదు అప్పుడు మాకు పిల్లలు కూడా లేరు డిగ్రేడ్ చేసుకోకూడదు ఎప్పుడే కానీ చదువు ఉన్నప్పుడు దాన్ని మనము సొంతంగా ఆలోచించే శక్తి ఉండాలా తర్వాత మనం సాధించనే పట్టుదల ఉండాలని చెప్పి చాలా సపోర్ట్ చేశారు మీరు నమ్ముతారా లేదా నాకు ఇంట్లోనే మా హస్బెండ్ కోచింగ్ ఇచ్చారు అంటే రోజు మార్నింగ్ అంటే సిలబస్ చెప్పేసి వెళ్ళిపోతాడు ఈవినింగ్ వచ్చినాక మళ్ళీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పాలి చదవాలి ఇంట్లో పనంతా పక్కన పెట్టి ఫస్ట్ నువ్వు చదువుకో ఏమైనా డౌట్స్ వస్తే నాకు అడుగు అని చెప్పేసి అట్లా బాగా ఇంట్లో బాగా కోచింగ్ ఇచ్చి నేనైతే ఎక్కడ ఏ కోచింగ్కి వెళ్ళలేదు ఇంట్లో మా హస్బెండ్నే బాగా కోచింగ్ ఇచ్చారు అంటే పెళ్లికి ముందు మా నాన్న ఎంత కష్టపడ్డాడో పెళ్లి తర్వాత మా హస్బెండ్ కూడా అంత కష్టపడ్డాడు నా కోసము అందుకు చాలా థ్యాంక్స్ తర్వాత ఆర్ఆర్బి 2014 నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసాము ఐ థింక్ అది సెకండ్ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్ నాకైతే ఏం తెలియదు జస్ట్ అట్లా పోయి రాసి వచ్చాను సెకండ్ అటెంప్ట్లు మాత్రం బాగా చదివాను తర్వాత ఎన్టీపీసీ కూడా దానికంటే ముందు ఎన్టీపీసీ అనేసి డిగ్రీ బేస్ మీద జరిగింది దాంట్లో కూడా సెలెక్ట్ అయ్యాము ఏమంటే ఇది మా నేను చదివిన కోర్స్ సంబంధించిన జాబ్ కాబట్టి నాకు ఇది ఇంకా హైయెస్ట్ అనమాట దట్టు అంటే రైల్వేస్లో 4-6 అని గ్రేడ్ పే ఉంటుంది అది కొంచెం హైయెస్ట్ అంటే మీకు తెలియకపోవచ్చు దేవుడు నాకు ఎంతో మంచిగా సహాయం చేసి ఏకంగా ఒకేసారి 4-6 ఇచ్చేసాడు స్టార్టింగ్ అది బట్టి అంటే రైల్వే వాళ్ళకైతే అర్థమవుతుంది దాని గురించి తర్వాత మళ్ళా 2 ఇయర్స్కి ప్రమోషన్ కూడా వచ్చింది దీని వెనకలంతా ఊకిన ఒకరోజుతో వచ్చినది కాదు అంటే ఇప్పుడు యూత్ గురించి చెప్తున్నాను ముఖ్యంగా ఎవరు ఒక స్థాయికి వచ్చారంటే ఊకనే రారు దాని వెనక ఎంతో కష్టపడి వచ్చింటారు ఎంతో మంది ప్రోత్సాహం ఉంటుంది మా జాబ్ ఎట్లాగంటే కొంచెం రిస్క్ జాబే 24 అవర్స్ ఉంటుంది అంటే అంటే హెల్త్ సమస్యలు ఎప్పుడొస్తాయి తెలియదు కాబట్టి 24 అవర్స్ మా డ్యూటీ కొంచెం కష్టం ఉంటుంది ఏమంటే కానీ ఒకసారి అంటే ఒక పక్క ఫ్యామిలీని ఇది చేసుకోవాలి ఒక పక్క డ్యూటీ ఇది చేసుకోవాలి దట్ ఒక టైమింగ్ ఉంటే కొంచెం స్ట్రెస్ తక్కువ ఉంటుంది మాది టైమింగ్తో కాదనమాట 24 అవర్స్ మిడ్ నైట్ ఎప్పుడు పిలిచినా వెళ్ళాలి మళ్ళీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా పిలిచినా వచ్చేయాలి మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్లో ఎప్పుడైనా పిలిచినా వచ్చేయాలి అంటే ఎప్పుడు పడితే అప్పుడు పోవాలన్నమాట కొన్నిసార్లు బాధపడినాం కొన్నిసార్లు అవును ఇది మన పార్ట్ ఆఫ్ డ్యూటీనే కాబట్టి మనం అట్లా బాధపడకూడదని అనిపించింది ఏమంటే కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఎందుకంటే ఫ్యామిలీని డ్యూటీని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ అన్నీ ఫేస్ చేయాలి మనము ఎలాగంటే ఇప్పుడు ఒకప్పుడు జెంట్స్ మాత్రమే జాబ్ చేసేవాళ్ళు జెంట్స్ మాత్రమే అన్ని చూసుకునేవాళ్ళు ఇప్పుడు అన్ని దాంట్లలో స్త్రీలు కూడా ఉన్నారు సో మనం కూడా ప్రతి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి
అట్లా జాబ్ చేస్తున్నాం కదా అని ఇంటిని నెగ్లెక్ట్ చేయకూడదు ఎప్పుడే గాని అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి జాబ్ తో పాటు ఇల్లు ఫస్ట్ మనకి ఫ్యామిలీనే ఫ్యామిలీ తర్వాతనే నెక్స్ట్ మన జాబ్ మన ఫ్యామిలీ మన హస్బెండ్ పిల్లలు ఇంట్లో ఈ పెద్దవాళ్ళు వాళ్ళ తర్వాతనే మనకి నెక్స్ట్ మన జాబ్ కూడా ఎందుకంటే ఫస్ట్ వాళ్ళంతా మంచిగా ఉంటేనే కదా మనం పీస్ఫుల్ గా వర్క్ చేయగలుగుతాము కాబట్టి మీ పిల్లలకి కూడా ఎడ్యుకేట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఒకప్పుడు మేము ప్రాజెక్ట్ వర్క్ అవన్నీ చేసుకోవడానికి చాలా కష్టపడేవాళ్ళం ఎందుకంటే ఈవెన్ ఇంటర్నెట్ అంటే కూడా అప్పుడు సరిగ్గా తెలియదు మాకు ఫోన్ కూడా లేదు మాకు ఫోర్త్ ఇయర్ లో ఏమో చిన్న ఫోన్ ఇప్పుడు ఈ వయస్ వాళ్ళకి పిల్లలకి తెలుస్తుంది ఫోన్ ఏంటి అనేది అంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా టక్కుని కొడితే వచ్చేస్తుంది సో చదవడానికి ఈజీ యాక్సెస్ ఉంది మనం సెల్ ఫోన్ ఎంత చెడ్డకి వాడినా మంచికి ఎక్కువ వాడడానికి ఎక్కువ స్కోప్ ఉంది సో మనం వాడే దాన్ని బట్టి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా కొంచెం మంచిగా ప్లాన్ చేసుకుంటే కంపల్సరీ ఇలాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అయినా కూడా ఫేస్ చేయగలం ఆర్ఆర్బి అనేది చాలా పెద్ద ఎగ్జామ్ అందరికి అర్థం తెలిసింటది కానీ ఒక భయం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా ఆ భయం ఫేస్ చేశాను కానీ మనం చదివితే చాలా ఈజీ అది అర్థమవుతుందా మనం చదివినామంటే చాలా ఈజీ అది మనం మెయిన్ గా కాన్సెప్ట్ ముందే పెట్టుకోవాలి మైండ్ లో కాన్సెప్ట్ పెట్టుకోవాలి ఏ చదివితే ఏ విధంగా మనం టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి తెలుసుకుంటే ఈజీగా తెచ్చుకోగలం కాబట్టి ప్రతి ఒక్కరు మీ పిల్లలకు కూడా చెప్పండి అంటే ఫస్ట్ దానిపైన భయం తొలగించుకోమని తర్వాత ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని కొంతమంది పిల్లలు అంటారు